ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. లవ్ టుడే సినిమా చూసి జరిగిందో లేదంటే వీళ్ల వ్యవహారం తెలిసి ఈ సినిమా తీశారో తెలియదు, కానీ మొత్తానికి ఇటీవల విడుదలై యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసిన లవ్ టుడే సినిమా తరహా సీనే ఒకటి రిపీట్ అయింది. ఇద్దరు సెల్ ఫోన్లో ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కట్ చేస్తే అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చూసి మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ ఆ ఫోన్లో ఆమె ఏం చూసింది? ఫోన్లు మార్చుకున్న తర్వాత ఏం జరిగింది? గత ఏడాది తమిళ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో లవ్ టుడే సినిమా కూడా ఒకటి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ రోజుల్లో ప్రేమికులు ఎలా ఉంటున్నారు, వాళ్ల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది, అసలు ప్రేమ ఎలా ఉండాలి అనే అంశాలని టచ్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అనుకోకుండా తమ ఫోన్లు మార్చుకోవాల్సి వస్తుంది. హీరోయిన్ తండ్రి పెట్టిన కండిషన్ మేరకు ఫోన్లు మార్చుకున్న ఈ జంట చివరికి ఒకరి గురించి ఒకరు తెలుసుకుని చివరికి ఒకటయ్యారా లేదా అనే అంశం మీద ఈ సినిమా తెరకెక్కించారు. అయితే తాజాగా ఇదే సీన్ రిపీట్ అయింది. తమిళనాడులోని బేలూరు అనే ప్రాంతానికి చెందిన అరవింద్ అనే 23 ఏళ్ల కుర్రాడు ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను తరచూ వెళ్లే ఓ హాస్పిటల్లో నర్స్తో అతనికి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. తర్వాత పెద్దల్ని ఒప్పించి వీళ్ళు వివాహానికి సిద్ధమయ్యారు. ఇటీవలే వాళ్ళ నిశ్చితార్థం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే లవ్ టుడే సినిమాలో లాగా మనం ఎందుకు చేయకూడదు అనుకున్న ఈ జంట ఓ ఫైన్ మార్నింగ్ ఒకళ్ళ ఫోన్లు ఒకళ్ళు మార్చుకున్నారు. అలా మార్చుకున్న సమయంలో ఆ యువతికి యువకుడి ఫోన్లో కనిపించిన దృశ్యాలు అమ్మాయిని నిశ్చేచ్చురాలని చేశాయి. అరవింద్ ఫోన్లో 15 ఏళ్ల అమ్మాయి న్యూడ్ ఫోటోలు వీడియోలు కనిపించడమే కాక ఆ అమ్మాయితో సదరు యువకుడు రొమాన్స్ చేసిన వీడియోల్ని కూడా యువతి గుర్తించింది. తాను మోసపోయానన్న విషయం ఆ యువతికి వెంటనే అర్థమైంది. అప్పటికప్పుడు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయించింది. మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. అరవింద్ని అరెస్ట్ చేశారు. ఆయన రొమాన్స్ చేసిన అమ్మాయి మైనర్ కావడంతో అతని మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఇలాంటి సీన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి.